పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 20వ రోజు 20వ అధ్యాయం. నమో భూతనాథం, నమో దేవదేవం, నమః కాలకాలం, నమో దివ్యతేజం, నమః కామభస్మం, నమః శాంతశీలం, భజే పార్వతీవల్లభం నీలకంఠం. నారద మహర్షి చెప్పిన ఉద్యాపన నియమాలను విన్న పృథు చక్రవర్తి త్రిలోక సంచారి అయిన ఓ నారద ఉద్యాపన విధి విధానము వివరిస్తూ ముందుగా తులసిని స్థాపించాలని చెప్పారు కదా, అందులోనే విష్ణు పూజను నిర్వర్తించాలని చెబుతూ విష్ణుప్రియ అని తులసిని శ్రీహరికి ప్రియురాలుగా అభివర్ణించారు. శ్రీ మహావిష్ణువుకు తులసి ఎలా ప్రియురాలైంది, ఆమె శ్రీహరికి ఎట్లా ప్రీతిపాత్రురాలైంది, ఆమె గొప్పదనం ఏమిటి, ఈ తులసి యొక్క మహత్యము ఏమిటో కూడా వివరించి చెప్పవలసిందని వేడుకుంటున్నాను అన్నాడు. అంతటా నారదుడు ఇట్లు తులసి మహత్యాన్ని వివరిస్తున్నాడు. రాజా విను, పూర్వమొకనాడు ఇంద్రుడు తన అప్సరసలతో సహా పరమేశ్వరుని దర్శించాలని కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు భేతాళ రూపాన్ని ధరించి ఉన్నాడు. బహుగర్భీకర కోరలతోనూ చింతనిప్పుల వంటి ఎర్రని నేత్రములతోనూ మహాభయంకరముగానున్న అతడిని శివుడిగా గుర్తెరగిన ఇంద్రుడు, బోయి శివుడెక్కడ, ఏం చేస్తున్నాడు అంటూ శివుణ్ణి ప్రశ్నించాడు. శివుణ్ణి గుర్తించలేని ఇంద్రుని చూసి ఆ భేతాళ రూపుడైన శివుడు మందహాసం చేశాడు. ఇంద్రునికి కోపం వచ్చింది. జవాబు ఇవ్వకుండా మందహాసం చేస్తున్న వీడెవడురా అనుకుంటూ తన చేతనున్న వజ్రాయుధంతో భేతాళ రూపంలో ఉన్న శివుణ్ణి అతని కంఠంపై ఒక్క దెబ్బ వేశాడు. వజ్రాయుధం దెబ్బకి శివుడి కంఠం కమిలిపోయింది, కానీ వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. పైగా ఏదో దివ్య తేజస్సు ఇంద్రుడిపైకి రాసాగింది. ఇంతలో శివుని దివ్య తేజస్సులో ఇంద్రుడు మాడి మసైపోతాడని గ్రహించిన బృహస్పతి ఆ భేతాళ రూపుడే శివుడిని గ్రహించి తాను శాంతి స్తోత్రం చేయడమే కాకుండా ఇంద్రుని చేత అపరాధం మన్నించమని మొక్కించాడు. నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్ధినే, త్రిప్రజ్ఞాయ సర్వాయ నమోంతక నిఘాదినే, విరూపాయ ఆదిరూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకత్రేవై యజ్ఞానాం ఫలదాయినే, కాలాంత కాలకాలాయ కాలభోగి ధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మన్యాయ నమో నమః. బృహస్పతి ప్రార్థనతో పరవశించిన పరమశివుడు శాంతించి ముల్లోకాలు మట్టుబెట్టగల తన మూడు కంటిని మూసివేసి, బృహస్పతి, నీ భేతాళ శాంతి స్తోత్రం నన్ను ముగ్ధుని చేసింది. నా త్రినేత్రాగ్నికి బలైపోకుండా ఇంద్రుని రక్షించావు. నీవు చేసిన స్తోత్రం నన్ను సంతోషపరిచింది. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది, కోరుకో అన్నాడు శివుడు. అంతట బృహస్పతి, స్వామి, నీవే గనక నిజంగా మమ్మల్ని కరుణించదలుచుకుంటే నీ త్రినేత్రాగ్ని నుండి త్రిదివేశుని త్రిలోకాలను రక్షించు. నీ మూడో కంటి నుండి వెలువడిన దివ్య తేజస్సును ఉపసంహరించుకో. ఆ త్రినేత్రాగ్ని జ్వాలలను శాంతింపజేయి అని కోరాడు. మహదానందం చెందిన పరమేశ్వరుడు, ఓ వాణీపతి, ఆ త్రినేత్రాగ్ని వెనక్కి తీసుకునేది కాదని గ్రహించు. నీవు అభ్యర్థించావు కాబట్టి నీ అభిష్టం మేరకు ఆ త్రినేత్రాగ్నిలో లోకం దహింపబడకూడదని, ఇదిగో ఇప్పుడే సముద్రంలో చిమ్మేస్తున్నాను అంటూ తన మూడో కంటి నుండి వెలువడిన అగ్నిని సముద్రంలో కలిపేశాడు. ఇలా సముద్రంలో కలిసిన త్రినేత్రాగ్ని జ్వాల ఒక బాలకుని రూపం సంతరించుకుంది. సంపూర్ణ బాలక రూపం ధరించిన ఆ శిశువు వెంటనే దిక్కులు పిక్కటిల్లేలా రోధించసాగాడు. ఆ శిశువు యొక్క రోదన ధ్వనికి లోకాలన్నీ దద్దరిల్లిపోయాయి. భరించరని ఆ రోదన ధ్వనిని విన్న బ్రహ్మ పరుగు పరుగున ఆ శివుని ఉన్న చోటుకొచ్చి సముద్రుడితో, ఎవరి బాలుడు, ఈ భయంకర రోదన ధ్వనితో జన్మించిన ఇతడెవరి పుత్రుడు అని అడిగాడు. అంతటా సముద్రుడు, ఈ శిశువు నాలోనే తన రూపాన్ని సంతరించుకుంది, కనుక ఈతడు నా పుత్రుడే. మీరు నా ఇందు దయించి ఈ బాలుడికి జాతక కర్మాది సంస్కారాలు చేయవలసిందిగా ప్రార్థించుచున్నాను. వీరిద్దరూ ఇలా సంభాషించుకునిచుండగా ఆ బాలుడు బ్రహ్మ యొక్క గడ్డాన్ని పట్టుకుని ఊగిసలాడుతూ ఆడుకోసాగాడు. గడ్డాన్ని పట్టుకుని పీకుతూ ఉన్నందువలన బ్రహ్మకు ఏడ్పొచ్చినంత పనయింది. కళ్ళ నుండి కన్నీటి బిందువులు రాలి ఆ బాలుడిపై పడసాగాయి. చివరికి ఎలాగోలాగా ఆ బాలు నుంచి తప్పించుకున్న వాడై
ఓ సముద్రుడా, నీ కండ నుంచి జారిపడిన కన్నీటి బిందువులను ధరించిన కారణంగా ఈ బాలుడు జలంధరుడనే పేర ప్రసిద్ధుడవుతాడు. సకల విద్యాశాస్త్ర కోవిదుడై ముల్లోకాలు జయించగల గొప్ప వీరుడవుతాడు. ఈతని మరణం మాత్రమే శివుని చేతిలో ఉంటుంది. మహేశ్వరుడు తప్ప మరెవ్వరూ ఈతని మట్టుబెట్టలేరు అంటూ ఆ బాలును దీవించి తన దారిని తాను తన శక్తిలోకానికి వెళ్ళిపోయాడు. అలా ఆవిర్భవించిన జలంధరునికి కారణేమి కూతురైన బృందని ఇచ్చి పెండి చేశారు. జలంధరుడు కడు రూపలావణ్యుడై మిక్కిలి బలోపేతుడై విరాజల సాగాడు. దానవాచార్యుడైన శుక్రాచార్యుడి వారి సాయంతో సముద్రము నుండి భూమిపైకొచ్చి చక్కగా పాలించసాగాడు. జలంధరుని భార్య బృంద సకల సద్గుణ సంపన్నురాలు. నిత్యము భర్త సేవే తప్ప అన్యులనెరగని సద్గుణశీలి. బృంద యొక్క ప్రాతిపత్య మహిమతో జలంధరుడు మరింత ప్రసిద్ధిగాంచాడు. అత్యంత పతివ్రత శిరోమణి అయిన బృందను పెండాడిన నాటి నుంచి జలంధరుడి కీర్తి ద్విగుణీకృతం అవసాగింది. పతియే ప్రత్యక్ష దైవంగా నిత్యం భర్త సేవలయందే నిమగ్నమయ్యేది. అత్యంత అపూర్వ లావణ్యములతో అలరారు ఆ పతివ్రత శిరోమణి అయిన బృందకు ఆమె పూర్వజన్మ ఫలితంగా అహంకారి అయిన జలంధరుడు ఆమెకు భర్తగా లభించాడు. అయినను ఆమె నిత్యం పది సేవలోనే పరితపించేది. భర్త మాటకు ఏనాడు ఎదురు చెప్పేది కాదు, అతని అడుగుజాడల్లోనే సంచరించేది. అహంకారి అయిన జలంధరుడు కూడా తన భార్య అయిన బృందను అపురూపంగా చూసుకునేవాడు. వారి దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా గడిచిపోయింది. మిక్కిలి బలోపేతుడైన జలంధరుని అడ్డ చూసుకుని ఇందుకు పూర్వం దేవతలకు భయపడి పాతాళాది లోకాలలో దాగి ఉన్న సమస్త రాక్షస గణమంతా బయటకొచ్చి నిర్భయంగా సంచరించసాగింది. ఒకనాడు జలంధరుడు శిరస్సులేని రాహువును చూసి తన గురువైన శుక్రాచార్యునితో, గురువర్య, ఇదేమిటిది? వీడికి తలలేదేమిటి? ఏమైంది? వీడెందుకు ఇలా ఉన్నాడు అని ప్రశ్నించాడు. అంతటా శుక్రాచార్యుడు వారు గతంలో జరిగిన క్షీరసాగర మథనం గురించి, ఆ సందర్భంగా లభించిన అమృత పంపకం గురించి, దొంగచాటుగా దేవతల వరుసలో నిలబడి అమృతాన్ని సేవించిన రాహువు గురించి కోపించిన విష్ణుమూర్తి తన చక్రాయుధంతో రాహు తలనరకడం మొదలైన సంగతులన్నీ వివరించి చెప్పారు. అంతా విన్న జలంధరుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటి, తన తండ్రి అయిన సముద్రుణ్ణి మదించటమా? పెరుగును కవ్వంతో చెరగడమనుకున్నారా? ఆ దుర్మదాంత దేవతలు నా తండ్రిని అట్లా మదిస్తారా? ఈ కనకరం లేని దేవతలకు తగిన గుణపాఠం చెప్పవలసిందే అనుకుని గస్మాసురుడిని వాణ్ణి పిలిచి, ఒరే, నీవు రాయబారిగా దేవేంద్రుని వద్దకేగి గతంలో సముద్ర మదనలో లభించిన రత్నరాసులు సంపదలన్నిటినీ ఇచ్చేయమని చెప్పు. సముద్ర సంపదకు వారసుడైన జలంధరుడు పంపించాడని చెప్పు అని పంపించాడు. భస్మాసురుడు ఇంద్రుని వద్దకేగి, దేవేంద్ర, నేను సముద్రధనయుడైన జలంధరుని రాయబారుగా వచ్చాను. గతంలో మీరు జలంధరుని తండ్రి అయిన సముద్రుణ్ణి మందరగిరితో మదించి అపహరించిన అశేష ధనరాశులను, అమూల్య రత్న సంపదను వెంటనే అప్పగించమని ఆజ్ఞాపించారు. లేనిచో తగిన ఫలితం అనుభవించవలసి వస్తుందని చెప్పమన్నారు అన్నాడు. దూత మాటలు విన్న దేవేంద్రుడు ఆగ్రహవేశంతో ఊగిపోతూ, ఓరి, నీ ప్రభువు నాకు ఆజ్ఞలు జారీ చేసే స్థాయికి ఎదిగాడా? గతంలో నాకు భయపడిన నా శత్రువులందరినీ, లోకాలను, అష్ట కష్టాలు పెట్టే పర్వతాలను సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందుకే సముద్ర మదనం చేయాల్సి వచ్చింది. ఇంతకు ముందు కూడా శంకుడనేవాడు మీ రాజులాగే అహంకరించి నా తమ్ముడైన ఉపేంద్రుడి చేతిలో చనిపోయాడు. సముద్ర మదనం అనేది దైవ ప్రేరణ కావున దేవుణ్ణి తిరస్కరించి కష్టాలు కొని తెచ్చుకోవద్దని చెప్పు అన్నాడు. ఘష్మాసురుడు తిరిగి వచ్చి జలంధరుడికి జరిగినదంతా చెప్పాడు. దాంతో జలంధరుడు మండిపడ్డాడు. వెంటనే దేవతలపై సమరభేరి మ్రోగించాడు. శంభుడు, నిశుంభుడు మున్నగవారితో దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాలకు పోరు ఘోరంగా జరిగింది. ఇరు సైన్యాలకు నష్టం భారీగానే జరిగింది. రణరంగమంతా పీనుగులతోనూ రుధిర దారలతో రక్తసిక్తమై భయంకరంగా మారింది. రథ, గజ, తురగాది శబ్దాలతోనూ హాహాకారాలతోనూ రణరంగమంతా దద్దరిల్లిపోసాగింది. మరణించిన రాక్షసులందరినీ రాక్షసు గురువైన శుక్రాచార్యుడు
తన మృత సంజీవిని విద్యతో మరలా బ్రతికిస్తున్నాడు. అట్లే దేవగురువైన బృహస్పతి కూడా రాక్షసుల చేతిలో అచేతులైన దేవతలందరినీ ద్రోణగిరి మీదున్న దివి ఔషధాలతో చైతన్యవంతం చేస్తున్నాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఈ విషయాన్ని గ్రహించాడు. వెంటనే ద్రోణగిరిని పెకిలించి సముద్రంలో పడవేయించాడు. ద్రోణగిరి అదృశ్యమవడంతో అమరుల శక్తి సామర్థ్యాలన్నీ అడుగంటిపోసాగాయి. అప్పుడు బృహస్పతి దేవతలతో, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు అనిపిస్తోంది. ఇతన్ని జయించడం మన తరం కాదు. కావున ప్రస్తుతానికి మీరందరూ ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. గురువాద్యతో భయకంపితులైన దేవతలందరూ తలోదిక్కుకు పారిపోయి మేరుపర్వత గుహాంతరాలలో తలదాచుకున్నారు. దీనితో జలంధరుడు విజయుడై ఇంద్రపదవిని సొంతం చేసుకుని శుంభ నిశుంభులను అక్కడ తన ప్రతినిధులుగా చేసి పారిపోయిన దేవతలను మట్టుబెట్టాలని మేరుపర్వతాన్ని సమీపించాడు. పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 20వ రోజు 20వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శివోహం 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 చిదానంద రూపం శివోహం.